హలో అండి, వెల్కమ్ టు కిచెన్ వెల్. నా పేరు శ్వేత. ఈరోజు మీకు సొరకాయతో నూపొడి కారం వేసి ఎలా కూర చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి ముందుగా ఒక లేత సొరకాయని తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన రెడీ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్లోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చిని వేసుకుని దొరగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసేసుకోండి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనిలో విటమిన్ సి ఇంకా జింక్ ఉండడం వల్ల మన స్కిన్ ఫర్మ్గా ఉంటుందండి, సాగినెస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోండి. మీకు తగినంత వేసుకోండి ఉప్పుని. ఇప్పుడు కవర్ చేసుకుని లిడ్తో కాసేపు కుక్ అవ్వనివ్వండి. కాసేపటి తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఉక్కు ఇంకా మగ్గలేదు, ఉడకలేదు అని అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు చిమ్ముకుని మళ్ళీ మూత పెట్టి ఉంచుకోండి. కాసేపటి తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మగ్గిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల నువ్వుపొడి కారాన్ని వేసుకుంటున్నానండి. నువ్వుపొడి కారం రెసిపీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లీజ్ అది తెలియకపోతే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలా ఇటువంటి పొడులు రెసిపీస్ నేను మళ్ళీ ఇంకో వీడియోలో చేసి చూపిస్తానండి. ఇట్లాంటి పొడులు చేసుకోవడం వల్ల మనం కర్రీస్లో యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.